తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ దుయ్యబట్టారు. ఆదిలాబాద్ లో శనివారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామంటూ మాయమాటలు చెప్పి కేంద్రం నుండి వచ్చిన నిధులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను సక్రమంగా ప్రజలకు చేరవేయకుండా అధికారులు దండుకుంటున్నారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం నుండి విడుదల చేసిన నిధులకు కేసీఆర్ ప్రభుత్వం లెక్క చెప్పాలని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో పట్టణాల్లో పల్లెల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని, దీనికోసం యువత ముందుకు వచ్చి దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లాధ్యక్షులు పాయల్ శంకర్, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, బీజేపీ మాజీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు ధర్మారావు, మహిళా నాయకురాలు గౌరి, సుహాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి మేము అడిగారు చెప్తాం, 600 కోట్ల రూపాయలు ఎందుకు మీరు పాడు చేస్తున్నారు? ఇవాళ ఎంతో పేద ప్రజలు ఉన్నారు, వారికి ఇల్లు లేదు. అదే 600 కోట్ల రూపాయలు పెట్టి వారికి ఇల్లు కట్టలేదు. అదేవిధంగా ఒక గాంధీదాగా హాస్పిటల్ కానీ, ఉస్మానియాలో హాస్పిటల్ కానీ, ప్రతి ఒక్క జిల్లాకి మనం కట్టవచ్చు. అట్లాంటి పని చేయకుండా నిజాము, ఇప్పుడు ఆయన మినిస్టర్ ఒకడు ఉన్నారు మన శ్రీనివాస్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు, ఒక కామెంట్ చేసిన మీడియా, నిజాము ఇప్పుడు చార్మినార్ చూడడానికి ఎవరైనా వస్తే నిజాంకి యాద్ చేస్తారు అంటే, ఎవరైనా ఫ్యూచర్లో సెక్రటరీ చూస్తే ముఖ్యమంత్రి గారికి యాద్ చేయాలి, దాంట్లో తప్పేముందని వారు కామెంట్ చేసారు. నేను ఒకటే ఒక మాట, ఇంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ ఒక మాట అనేది, ఆ నిజాం పాలన కేసీఆర్ పాలనకి ఏం తేడా లేదు. నేను మీకు అన్నా, దాదాపు 5 ఇయర్స్లో 2 లాక్స్ కరోడ్స్ అబోవ్ మనకు నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి. కనీసం ఒక వైట్ పేపర్ను ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయాలి, కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని వస్తున్నాయి, మేము ఎంత ఎక్కడ ఖర్చు చేసినాం, అదైనా ప్రజలు తీసుకుపెట్టాలి కదా. ప్రజలకి ఆ వైట్ పేపర్ ఒకసారి చూపెట్టండి. ఒకవేళ అన్యాయం జరిగితే మేము నిలబడతాం, పబ్లిక్ గురించి మేము నిలబడతాం, కేంద్రం నుంచి కూడా మేము కొట్లాడి ఇంకా కూడా డబ్బులు తీసుకొని వస్తున్నాం. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఒక మంచి మాటలు అన్నారు, తెలంగాణకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుంది, ఎన్ని డబ్బులు కావాలి, అన్ని డబ్బులు మేము ఇస్తా అని కిషన్ రెడ్డి గారు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక వైట్ పేపర్ని డిక్లేర్ చేయాలి, కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, అది మీరు ఒకసారి డిక్లేర్ చేయండి.